ఉంది ఆల్మోస్ట్ అక్కడ యునానిమస్ గా వన్ సైడ్ ఎలక్షన్ ఉంది వరంగల్ ఈస్ట్ వెస్ట్ కూడా రెండు కాన్స్టిట్యూన్సీలు కూడా 64% పైచిలుకులో మన అభ్యర్థులు ఉన్నారు బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం కానీ డబ్బు ప్రవాహం అనేకమైనటువంటి డబ్బుల ప్రవాహం ప్రజలను కొనేటువంటి ప్రయత్నం అదే పాత రాజకీయాలు చిల్లరమల రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి చైతన్యవంతమైనటువంటి ఈ ఈస్ట్ వెస్ట్ కాన్ఫరెన్సులు కావచ్చు వర్ధన్నపేట కావచ్చు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా నేను ప్రత్యేక శ్రద్ధ ఆల్రెడీ తీసుకుంటూ ఉన్నా ఇంకా కూడా భవిష్యత్తులో మీకు కావాల్సిన పనులన్నీ చేసి పెట్టే బాధ్యత నాది మీ ఆదరణ నా గుండెల్లో ఉంది కాబట్టి ముగ్గురిని కూడా ఏకపక్షమైన మేయర్తో గెలిపించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా నాకు ఆలస్యమైన వాస్తవాన్ని నేను క్యాన్సిల్ చేద్దామనుకుంటున్నా ఈరోజు పోదామా మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే పెట్టుకుందా అంటే పర్వాలేదు ఉన్నారు మన వాళ్ళని సీఆర్ గారు చెప్తే ఉన్నంత వరకు కలిసిపోదాం మిగతా కొంతమంది మినిస్టర్స్ బాపుదాం రోడ్ షోలు వగైరా చేసుకుంటారని నేను రావడం జరిగింది చలి అయినా ఆలస్యమైనా రెండు మూడు చూస్తున్నట్టుగా నా దగ్గర సమాచారం ఉంది ఆల్మోస్ట్ అక్కడ యునానిమస్ గా వన్ సైడ్ ఎలక్షన్ ఉంది వరంగల్ ఈస్ట్ వెస్ట్ కూడా రెండు కాన్స్టిట్యూన్సీలు కూడా 64% పైచిలుకులో మన అభ్యర్థులు ఉన్నారు బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం కానీ డబ్బు ప్రవాహం అనేకమైనటువంటి డబ్బుల ప్రవాహం ప్రజలను కొనేటువంటి ప్రయత్నం అదే పాత రాజకీయాలు చిల్లరమల రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి చైతన్యవంతమైనటువంటి ఈ ఈస్ట్ వెస్ట్ కాన్ఫరెన్సులు కావచ్చు వర్ధన్నపేట కావచ్చు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా నేను ప్రత్యేక శ్రద్ధ ఆల్రెడీ తీసుకుంటూ ఉన్నా ఇంకా కూడా భవిష్యత్తులో మీకు కావాల్సిన పనులన్నీ చేసి పెట్టే బాధ్యత నాది మీ ఆదరణ నా గుండెల్లో ఉంది కాబట్టి ముగ్గురిని కూడా ఏకపక్షమైన మేయర్తో గెలిపించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా నాకు ఆలస్యమైన వాస్తవాన్ని నేను క్యాన్సిల్ చేద్దామనుకుంటున్నా ఈరోజు పోదామా మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే పెట్టుకుందా అంటే పర్వాలేదు ఉన్నారు మన వాళ్ళని సీఆర్ గారు చెప్తే ఉన్నంత వరకు కలిసిపోదాం మిగతా కొంతమంది మినిస్టర్స్ బాపుదాం రోడ్ షోలు వగైరా చేసుకుంటారని నేను రావడం జరిగింది చలి అయినా ఆలస్యమైనా